గౌతమ్ రెడ్డి భౌతికాన్ని నివాళి అర్పించిన మోపిదేవి వెంకటరమణ ప్రస్తావం అంతా ఉన్నారా? ఎంత మాట్లాడుతున్నాం సార్? గౌతమ్ అకాల మరణం సంభవించడం అనేటువంటిది ఎవరు కూడాను మాటల్లో జీర్ణించుకోలేనటువంటి అంశం, ఊహకు కూడా అందనటువంటి అంశం. ఏదేమైనప్పటికీ కూడాను సౌమ్యుడు, సన్నిహితుడు, అందరితోటి వివాదరహితుడిగా ఉంటూ రాష్ట్ర జిల్లా రాజకీయాల్లో తరదైన ముద్రలు వేసుకున్నటువంటి వ్యక్తి, ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఆవిర్భావం నుంచి కూడాను ముఖ్యమంత్రి గారి యొక్క కనుసన్నల్లో, వారి యొక్క నాయకత్వంలో తనదైన శైలిలో పార్టీని పటిష్టపరచడానికి అన్ని విధాలుగా అండగా ఉండటమే కాకుండా రాష్ట్ర కేబినెట్లో ఎంతో ప్రాధాన్యమైనటువంటి పరిశ్రమలు, ఐటీ, జౌళి శాఖను నిర్వహిస్తూ తనదైన ముద్రని వేసుకున్నటువంటి వ్యక్తి, రాష్ట్రంలో పలు పరిశ్రమలు స్థాపించే దానిలో ఎంతో కృషి చెలిపినటువంటి వ్యక్తి, ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందినటువంటి వ్యక్తి ఈరోజు ఈ విధంగా అకాల మరణం చెందటం అనేటువంటిది అది ఎవరు కూడాను జీర్ణించుకున్నటువంటి అంశం. మరి ఈ సందర్భంగా వారి యొక్క కుటుంబానికి నా ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ వారికి ఆత్మశాంతి కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఇది పరిస్థితి. గౌతమ్ రెడ్డి చాలా సౌమ్యుడు, అయితే అతను పార్టీకి తీరని నష్టము. అదేవిధంగా ఆయన ఉంటే ఇంకా మంచిది. జగన్మోహన్ రెడ్డికి రైట్ హ్యాండ్గా ఉండేవారని కూడా మోపిదేవి వెంకటరమణ చెప్పారు.